ఉత్తర్ ప్రదేశ్లో జరిగినటువంటి ఘటన ఆందోళన కలిగిస్తుంది. 8 మంది ఇప్పటికే చనిపోయారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందన్న పైన భిన్న కథనాలు వస్తున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త రైతు పోరాటానికి నాయకత్వం వహిస్తున్న రైతు సంఘాల సమైక్య చెప్తున్నది ఏంటంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆ గ్రామానికి వస్తున్నారు కనుక నిరసన తెలపాలి నల్ల జెండాలతో అని రైతులు అక్కడికి చేరుకున్నారు. వారి పైకి కేంద్ర మంత్రి కుమారుడే కారును తోలించాడు. ఈ ఘటనలో 4 చనిపోయారు. దాంతో కోపం వచ్చిన రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ తర్వాత జరిగిన హింసాకాండలో మంత్రి గారి టీంకు సంబంధించిన 4 చనిపోయారని చెప్పి ఒక కథనం. సో సంయుక్త కిసాన్ మోర్చా వాదన ఏంటంటే, నేరుగా కేంద్ర మంత్రి కుమారుడే రైతుల మీదికి, నిరసన తెలుపుతున్న రైతుల మీదికి కారు పోయించాడు అని. రెండవ కథనం ఏంటంటే, కేంద్ర మంత్రి కుమారుడు అక్కడ లేనే లేడు అంటూ ఆ మంత్రి సమర్థించుకున్నారు. ఆరోపణ ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కుమారుడు కూడా సమర్పించుకుంటున్నారు. మంత్రి కాన్వాయ్లోని ఒక కారు రైతుల మీదికి దూసుకెళ్ళింది. ఆ క్రమంలో రైతులు చనిపోయారు తప్ప మంత్రి గారి కుమారుడికి పాత్ర లేదు అనేది రెండవ కథనం. ఇక మూడవ కథనం ఏంటంటే, రైతులే హింసకు పాల్పడ్డారు, ఈ హింసలో బీజేపీకి కార్యకర్తలే చనిపోయారన్నది మూడవ కథనం. అయితే రైతులు మాత్రం చనిపోయారనేది నిజం. రైతులు ఎలా చనిపోయారు, పాసిబిలిటీ ఏంటి? ఒకటి, కేంద్ర మంత్రి కారు నిరసన తెలుపుతున్న రైతుల మీద దూసుకెళ్తే చనిపోవాలి. ఆ దూసుకెళ్ళడం అనేది ఏ కావాలని చేయాలి. బి, ఇంజన్ రైతు నిరసన కారులు సమీపించడంతోనే, వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనే నినాదాలు వినిపించడంతోనే ఇంజన్ దెబ్బతిని కారు ఆగకుండా రైతుల మీదకి వెళ్ళిపోవాలి. ఇది ఒక రెండవ పాసిబిలిటీ. అది కేంద్ర మంత్రి కుమారుడు చేశాడా వేరే వాళ్ళు చేస్తారన్నది, కానీ రైతుల మీదకైతే కారు వెళ్ళిపోయింది. అది ప్రమాదవశాత్తు జరిగిందా, కా ప్రయత్నపూర్వకంగానే జరిగిందా, ఇవన్నీ క్వశ్చన్స్, ఇవన్నీ విచారణ జరిపించాలి. ఇప్పటికిప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేనేం కంక్లూజన్ చెప్పడం లేదు. కానీ రైతులు నిరసన తెలుపుతున్నారన్నది నిజం, నిరసన తెలుపుతున్న రైతులు చనిపోయారన్నది నిజం, ఆ రైతుల మీదకి కారు దూసుకెళ్ళిందన్నది నిజం. ఇక ఆ దూసుకెళ్ళడానికి కారణం ఏంటి, బాధ్యులు ఎవరు అనేది నెక్స్ట్. సో అందువల్ల ఇలా నిరసన తెలుపుతున్న రైతులు మీదికి కారు దూసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఖండించాలి. ఆ తర్వాత జరిగిన హింసాకాండను కూడా ఖండించాలి. సో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో నిరసన హింసకు దారితీయడు. కానీ ఈ హింసకు మూలం ఎక్కడా? సో తమ కళ్ళ ముందటే తమ తోటి రైతులు కారు కింద పడి చనిపోతుంటే కోపోద్రిక్తులైన ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుంది. అక్కడ మరి పోలీసులు కూడా ఉన్నారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వస్తున్నారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వస్తున్నారంటే బందోబస్తు ఏం తక్కువ ఉండదు. మరి పోలీసులు ఏం చేస్తున్నట్లు, ఒక కథనం ప్రకారం రైతులే మినిస్టర్ కారు కాన్వాయ్లోని కారు టైర్ల కిందకి వచ్చి పడ్డారని కూడా చెప్తున్నారు. అంటే రైతులు తమంతట తామే వచ్చి టకాటక్ పడిపోయి ఆ టైర్ల కింద చనిపోతారా 4? సో వాళ్ళకైనా క్రేజీ అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా, మినిస్టర్ కారు కింద పడి. సో అందువల్ల దీనిపైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే ప్రయోజనం ఏమీ ఉండదు, ఖచ్చితంగా వైట్ వాషింగ్ జరుగుతుంది. ఇందులో అసలు రైతులు చనిపోయారన్నది కూడా పక్కకు పోతుంది. సో అందువల్ల విచారణ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారానో ఏదైనా ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేస్తేనే ఇది బయటపడుతుంది. అంతే, రైతు ఉద్యమం పైన నిరసన తెలుపుతున్న రైతాంగం పైన 7 జరుగుతున్న నిర్బంధం చూస్తే ఈ ఆందోళన మరింతగా పెరుగుతుంది. సో మనం చూసాం రైతుల పైన మద్దతుగా మాట్లాడిన పాత్రికేయుల పైన రాజద్రోహం, సినిమా యాక్టర్ల పైన రాజద్రోహం కేసులు, రైతు ఉద్యమ నాయకుల పైన సిబిఐ దాడులు, ఇవన్నీ మనం చూసాం. సో 7 నిరసన తెలుపుతున్న రైతులు, ఇంతవరకు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలపబట్టి 7 అయింది. ఇంతవరకు ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగిందా? మరి ఉత్తరప్రదేశ్లోని ఆ గ్రామంలోనే ఎందుకు జరగాలి? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ముఖ్య ఉప ముఖ్యమంత్రి వస్తున్న సమయంలోనే ఎందుకు జరగాలి? దీనికి ఒక రీజన్ ఉండాలి కదా. రైతు ఉద్యమం 7 దేశవ్యాప్తంగా జరుగుతుంటే ఎక్కడ హింసాకాండ చెల్లరేగలేదు. ఇప్పుడు ఇక సహజంగానే ప్రతిపక్షాలు దీన్ని ఉపయోగించుకుంటాయనే విమర్శ అధికార పార్టీ నుంచి వస్తుంది.
ప్రజాస్వామ్యంలోకి ఇన్సిడెంట్ జరిగినాక ప్రతిపక్షాలు చేతులు ముడుచుకుంటాయా? ఆల్రెడీ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, రైతు ఉద్యమ నాయకుడు రకేష్ టికాయత్, వీళ్ళు ఆల్రెడీ ఆ గ్రామానికి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ వెళ్తారు, ఇతరులు కూడా వెళ్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళనివ్వదు. ఇదొక పొలిటికల్ కాన్సిక్వెన్సెస్, రాజకీయ పర్యవసనం తప్పదు. బట్ ఈ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ రైతుల నిరసన ఏడాదిగా శాంతియుతంగా జరుగుతోంది. రైతుల నిరసన ఇంత పెద్ద ఎత్తున ఏడాది పాటు తెలుపుతున్న వ్యవసాయ చట్టాలపైన ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. పైగా ఒకవేళ కారు దూసుకెళ్లడమే నిజమైతే, కావాలనే కారు దూసుకెళ్లేలా చేస్తే ఇంతకు మించిన ప్రమాద సంకేతం ఇంకోటి ఉండదు. అవునా కాదా? అది సమగ్రమైన, స్వతంత్రమైన, నిష్పాక్షికమైన నిర్దిష్ట కాల వ్యవధిలో విచారణ జరిపితే తప్ప తేనేది కాదు.